సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. నిరసనల మధ్య ఎట్టకేలకు ఆమోదమైన కార్పొరేషన్ బడ్జెట్, 2018-19 వార్షిక బడ్జెట్. బడ్జెట్కు ఆమోదం తెలిపాం కానీ ప్రజా సమస్యలపై మేయర్ నిలదీస్తాం, ఎమ్మెల్యే వర్గ కార్పొరేటర్ల డిమాండ్. సింగరేణి ఆర్జీవన్లో 100% భూ ఉత్పత్తిని సాధించాం, జిఎం విజయపాల్ రెడ్డి. గోర్ఖండ్ చిందర్ ఆధ్వర్యంలో దుర్గాదేవి ఆలయంలో అన్నదానం. ఎస్సీ అట్రాసిటీ కేసును సుప్రీంకోర్టు పునః పరిశీలించాలి, ప్రజా సంఘాల పిలుపు. ఏప్రిల్ 3న నిలిచిపోయిన నీటి సరఫరా, ఆర్జీవన్ కార్మిక కుటుంబాలు సహకరించండి, హనుమంతరావు. ఎన్టీపీసీలో ఘనంగా జై హనుమాన్ భక్తుల శాంతి ర్యాలీ. గణేష్ నగర్లో యువకుని దారుణ హత్య. ప్రపంచ శాంతి, భారతదేశం సౌభాగ్యంగా ఉండాలంటూ రన్ ఫర్ జీసస్. విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను మరింత ప్రోత్సహించాలి, ఎమ్మెల్యే సోమర్ సత్యనారాయణ. నస్పూర్ గెస్ట్ హౌస్లో వైద్య ఆరోగ్య శాఖ కలెక్టర్ల ఉన్నతాధికారుల సమావేశం. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ 2018-19 సంవత్సరపు వార్షిక బడ్జెట్ పలువురు కార్పొరేట్ల నిరసన మధ్య మేయర్ ఏకచిత్రాధిపత్యంతో తన వర్గంతో పాటు పలువురు కార్పొరేట్ల ఆమోదంతో బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. శనివారం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో మొదలైన బడ్జెట్ సమావేశం మేయర్ కొంకర లక్ష్మీనారాయణ వర్గానికి చెందిన అధికార పార్టీ కార్పొరేటర్లు 18 మందితో పాటు ఒక బీజేపీ కార్పొరేటర్ సమావేశ మందిరంలో ఉన్నారు. మిగతా అధికార పార్టీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్తో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. అయినా చెల్లించని మేయర్ పట్టుదలతో అనుకున్న పథకం ప్రకారం బడ్జెట్ను ఆమోదంతో తెరదింపారు. ఈ సమావేశంలో మేయర్ వర్గీయులు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం కేవలం 10 నిమిషాలతోటే బడ్జెట్ ఆమోదం పొందినట్లు మమా అనిపించారు. రామగుండ కార్పొరేషన్ శనివారం ప్రవేశపెట్టిన నగరపాలక వార్షిక బడ్జెట్ను ఆమోదం తెలిపామంటూ ఎమ్మెల్యే వర్గ కార్పొరేటర్లు తమదైన శైలిలో గంభీరతను ప్రదర్శించారు. ఈ నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ అధ్యక్షత జరుగుతుండగా ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లు సాధారణ సమావేశం తర్వాతనే బడ్జెట్ సమావేశాన్ని ప్రవేశపెట్టాలని ప్లేకార్డులతో నినాదం చేస్తూ సభనంతరం రచ్చరచ్చ చేశారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు కూడా మద్దతు పలికారు. దీంతో మేయర్ గత్యంతరం లేక సభను వాయిదా వేశారు. ఈ రచ్చ రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చేరింది. ఎలాగైనా బడ్జెట్ను ప్రవేశపెట్టి తీరుతామని భీష్మించుకున్న మేయర్ అనుకున్న పథకం ప్రకారం శనివారం బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే వర్గీయులు బడ్జెట్ను ఆమోదించి బైకాట్ చేశారు. అయినా బడ్జెట్ ఆమోదం జరిగింది.
వెంటనే ఎమ్మెల్యే వర్గీయులు 19 మంది కార్పొరేటర్లు ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లమైన మేము బడ్జెట్ను ఆమోదించాం, ప్రజా సమస్యలపై కౌన్సిల్లో చర్చించడానికి 10 రోజుల సాధారణ సమావేశం నిర్వహించాలని మేయర్ను కోరారు. బడ్జెట్ సమావేశం నుండి బడ్జెట్ను టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఆమోదిస్తూ మేము నిరసన తెలిపి బయటికి వెళ్ళి రావడం జరిగింది. ఈ రోజున ప్రపంచంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి దేశాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అధికార పార్టీ అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వారి వారి డివిజన్లలో కానీ నియోజకవర్గాల్లో కానీ సమస్యల పైన చర్చించుకోవడానికి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. నిన్నటికి నిన్న ముగిసినటువంటి మన అసెంబ్లీ హాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మన అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా చర్చలో అవకాశం కల్పించి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన విషయం అందరికీ విదితమే. అటువంటి అసెంబ్లీ హాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు వారి ఇబ్బందులను దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ కౌన్సిల్లో అధికార పార్టీలో ఉన్నటువంటి మాకు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లుగా ప్రజాస్వామ్య ప్రజా సమస్యల పరిష్కారానికి వారి గురించి మాట్లాడే హక్కు లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. గత 14 నెలల కాలం నుండి చాలా రకాలైనటువంటి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోక రామగుండం కార్పొరేషన్లో సమస్యలు పేర్కొని ఉన్నాయి. గతంలో శ్యాంసంగ్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు మేమందరం కూడా దాదాపుగా 19 మంది కార్పొరేటర్లం వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలు అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఏ ఒక్కరోజు కూడా సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. కేవలం మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నది బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి మాత్రమేనా అని చెప్పి సందర్భంగా మేము మేయర్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. బడ్జెట్ సమావేశాలకు మాత్రమే అయితే మేమందరం ఎందుకు ఇక్కడ? ప్రజాస్వామ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులుగా మీరు కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మీరు ఒకసారి తెలుసుకోవాలి. అటువంటి సమస్యలను పరిష్కరించడానికి గత బడ్జెట్లో జరిగినటువంటి సమావేశంలో కౌన్సిల్ వేదికగా ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు కౌన్సిల్ ఏర్పాటు చేస్తారనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి హామీని మీరు ఎక్కడ అమలుపరచారు? ఇక్కడ కూడా అమలుపరచలేదు. ఇవాళ రామగుండం కార్పొరేషన్ ప్రాంతం లోపల అనేక మంది ప్రజలు అనేక సమస్యలతో చిన్న చిన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అధికారుల వద్దకు పోతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి సరైన వేదికైనటువంటి కౌన్సిల్ కూడా మీరు ఏర్పరచకపోతే మేమంతా ఎండిపోవాలని చెప్పి సందర్భంగా మేము వారిని అడుగుతా ఉన్నాం. మొన్నటి రోజు ఏదైతే 24/3/2018 నాడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా మేము అడుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు అడ్డుకోవడానికి ప్రజా సమస్యలు పేరుకుపోయినాయి. ముందు ప్రజా సమస్యల్ని పరిష్కరించండి, ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టండి, మేము బడ్జెట్ను ఆమోదిస్తామని ఆరోపించాం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రజా సమస్యలను పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించకుండా మళ్ళీ బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ కార్పొరేటర్గా అధికార పార్టీ కార్పొరేటర్గా మేము తప్పనిసరి పరిస్థితులలో ఈనాడు ఆ యొక్క బడ్జెట్ని ఆమోదించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే బడ్జెట్ కనుక ఆమోదించకపోతే దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ లేబర్, తర్వాత ఈ మున్సిపల్ వ్యవస్థ నడవడానికి ఆ యొక్క బడ్జెట్ ప్రత్యేకమైనటువంటి కారణం అవుతుంది. ఈ బడ్జెట్ కనుక ఆమోదం కాకపోతే మున్సిపల్ వ్యవస్థ కుంటుపడుతుంది అనే ఒక బాధ్యతతోనే ఈనాడు మేము ఆ యొక్క బడ్జెట్ను ఆమోదించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ సత్యప్రసాద్ కోదాడు తిరుపతిలో మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో వీరిద్దరితో పాటుగా సోమారపు లావణ్య, మాధవి, స్వరూప, స్వప్న, జాలి రాజమణి, దాసరి సావిత్రి, బాబుమియా, పిడుగు కృష్ణ, షమీం సుల్తానా, అడ్లూరు రవి, అనుసూయతో పాటు మిగతా కార్పొరేటర్లు పాల్గొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రామగుండం 1 రీజియన్లో 100% బొగ్గు ఉత్పత్తి సాధించామని ఆర్జీవన్ జిఎం విజయపాల్రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో సింగరేణి 6 జిల్లాల పరిధిలో బొగ్గు ఉత్పత్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెంలో 102%, ఎల్లందులో 91%, మణుగూరులో 108%, భూపాలపల్లిలో 90%, బెల్లంపల్లిలో 12%, మందమరలో 68%, శ్రీరాంపూర్లో 93%, ఆర్జీ1లో 100%, ఆర్జీ2లో 99%, ఆర్జీ3లో 111%, అడ్డాల ప్రాజెక్టులో 18%తో మొత్తం సింగరేణిలో 2017-18 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి గాను 94% బొగ్గు ఉత్పత్తి సాధించారు. రక్షణ ధ్యేయంగా సింగరేణి సంస్థ పనిచేస్తుందని జీఎం అన్నారు. మేడిపల్లి ఓసిపిలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించడంలో కార్మికులు చేసిన కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ 10 సంవత్సరాలు గారు నిర్దేశించినటువంటి 61.9 లక్షల బొగ్గు లక్ష్యాన్ని 61.92 లక్షల టన్నులు సాధించి 100% సాధించడం జరిగింది. అందుకని ఆర్జీవన్ ఏరియా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, నిన్న నాయకులు, ఆఫీసర్స్ వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయసాధ అందించినటువంటి ప్రెసిడెంట్ మీడియా మిత్రులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా మేము శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నిటికంటే ఆర్జీవన్ ఏరియా ఈ సంవత్సరం అండర్గ్రౌండ్ మైన్ లోపల కంటిన్యూస్ మైనర్లు 4 లక్షల టన్నుల కానీ 4,60,000 టన్నులు సాధించి మన కంపెనీలోనే 3 మైన్లో కంటిన్యూస్ మైనర్ ఉంది. అందరూ ప్రమాణం ఇచ్చింది. మరి ఆ మైన్లో పనిచేస్తున్నటువంటి అందరి ఎంప్లాయీస్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మేడిపల్లి ఊసిలో మేడిపల్లి పుట్టినప్పటికి ఇప్పటి వరకు కూడా 46.95 లక్షల టన్నులు సాధించడం ఫస్ట్ టైం ఇది. సింగరేణి మన మేడిపల్లి ఊసిలో అత్యధికంగా ఉత్పత్తి సాధించినందుకు వారిని కూడా నేను ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా, మేడిపల్లి ఊసి ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అండర్గ్రౌండ్ మెస్ ఓపెన్ కాస్ట్ మెస్ ఏరియాస్లో ముఖ్యంగా 4 ఏరియాస్ ఉన్నాయి మనకు, మనందరి శ్రీరాంపూర్, భూపాలపల్లి, ఆర్జీవన్ ఏరియా. ఈ 4 ఏరియాస్లో కూడా ఆర్జీవన్ ఏరియా ఉత్పాదకతలో 1గా నిలిచింది. అందుకని ప్రత్యేకంగా అందరిని అభినందిస్తున్నాను. దాని అనుగుణంగా మనకు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే కూడా దాదాపు 150 కోట్ల నష్టాన్ని మనం తగ్గించుకోగలిగాం. ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడం మూలంగా ఉత్పత్తి కొద్దిగా పెరిగినప్పటికీ కూడా ఉత్పాదకతను పెంచుకోవడం మూలంగా ఈ సంవత్సరం దాదాపు 120 కోట్ల రూపాయల నష్టాన్ని తగ్గించడం జరిగింది. అందుకు కూడా మరొకసారి మా ఎంప్లాయీస్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా రవాణా విషయంలో మీకు అందరూ తెలుసు, కంపెనీ మొత్తంలో కూడా 64.6 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగింది. అందులో మనము 8.5 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగింది. ఇది మనం 2వ హైయెస్ట్ డిస్పాచ్ చేసినటువంటి ఏరియా. మొట్టమొదటగా మనకు కొత్తగూడెం ఏరియా దాదాపు 10 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయడం జరుగుతుంది, కొద్దిగా తక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ చేసింది ఆర్జీవన్ ఏరియానే కాబట్టి ఇది కూడా ఈ ఏరియా పుట్టినప్పటికీ కూడా 84.6 లక్షల టన్నులు బొగ్గు రవాణా చేయడం అనేది రకరకాలు చేయడం జరిగింది. అది కూడా మనకు ఆర్జీవన్ ఒక రికార్డు. అందుకు కూడా అందరినీ ప్రత్యేకంగా పేరు నేను అభినందిస్తున్నాను. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి హనుమంతరావు గోదావరికంలోని జవహర్లాల్ స్టేడియం వద్ద ఉన్న దుర్గాదేవి దేవాలయంలో కోరికంచంద్ర ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పౌర్ణమి ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, మహిళలు పిల్లలు పూర్తిగా ఆయురారోగ్యాలతో చల్లంగా చూడాలని ఆ దేవిని ప్రార్థిస్తూ ఈ అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. దుర్గాదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అన్నదానం
అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. లోక కళ్యాణార్థం శ్రీ ఉపనేశ్వర స్నేహలత దంపతులు నిర్మాణం చేసినటువంటి ఈ దుర్గాదేవి ఆలయంలో ప్రతి పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో మహిళా సోదరి మనులు వేలాది మందిగా హాజరవుతూ ఉన్నారు. అమ్మ దయ ఉంటే ఇన్ని ఉన్నట్లు అని భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దానాలలో కెళ్ళ గొప్పది అన్నదానం. ప్రత్యేకంగా దేవుని దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా నిరాశమైనటువంటి దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మానవీయ కోణంలో ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈ యొక్క సందర్భంగా మేము కోరుతాము. ప్రత్యేకంగా ఈరోజు దేవుణ్ణి మేము ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను బాగుండే విధంగా క్షేమంగా ఉండే విధంగా దీవించాలని అమ్మవారిని కోరుతాము. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ఎస్సీ అట్రాసిటీ కేసును సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలని మంత్రులు ఈరోజు ప్రజాసంఘాల నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసులు గతంలో ఎలా ఉన్నాయో అలా ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు మా ప్రజాసంఘాల విన్నపాలను స్వీకరించి మరోసారి పునః పరిశీలన చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బూడిద రాజు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, ఆమ్ ఆద్మీ ఇన్ఛార్జి బూడిద తిరుపతి ఈ నిరసనలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు దళితులపై చేసిన వ్యాఖ్యల్ని దళితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అట్రాసిటీ కేసు అనేది అది ఖచ్చితంగానే పెడుతున్నాం మేము. ఎవరి మీద కావాలని ఏ నాయకులు ఎవరి మీద పెట్టడం లేదు. దాన్ని తప్పుపట్టే విధంగా దళితులు ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము కేసులు పెట్టినా అనైతాల గురించి కేసులు పెట్టినా కూడా ఒక్కడు కూడా అమలు కాలేదు. అయినా మేము చూస్తూ ఉంటున్నాం కూడా మీకు చాలా దారుణం ఇది. దీన్ని మా దళితులు మా ప్రజాసంఘాల మంత్రిలో ఉన్న ప్రజాసంఘాల నాయకులు అందరం కలిసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. అంబేద్కర్, పూలే, లెనిన్ లాంటి మహనీయుల విగ్రహాలను కూల్చివేస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ పేరును కూడా ఒక కుట్రపూరితంగా అనే ఒక నానపేరు అని చెప్పి రాముడు ఉండే విధంగా రామజీ అనే మధ్యలో పేరు చేర్చి అంబేద్కర్ పేరును మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మొన్న సుప్రీంకోర్టు కూడా ఎస్సీ ఎస్టీ చట్టాల్లో లోపాలున్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం వెంటనే
నిందితులు అరెస్ట్ చేయరాదు, జైల్లో పెట్టరాదు. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే పై అధికారి యొక్క ఉత్తర్వుల మేరకు చేయాలనేది ఒక నిబంధన పెట్టిరు. ఇది చాలా అన్యాయం. దరిద్రులకు ఉన్నటువంటి ప్రధాన అస్త్రం ఇది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఇండైరెక్ట్గా పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని మార్చేందుకు ఒక కుట్ర చేస్తుంది. దీన్ని దళితులు ప్రజా సంఘాలు ముక్తకంతతో ఖండించాలి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా రిటర్న్ మళ్ళీ వెంటనే పిటిషన్ వేయాలి. దీని మీద ఈ తీర్పును వెనక్కి తీసుకునే వరకు ప్రజా సంఘాలుగా పోరాటం చేస్తాం. అదేవిధంగా అంబేద్కర్ పేరు ఇట్లా మారితే మాత్రం ఊపునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ ఎన్టీపీసీ హిందూ వాహిని ఆధ్వర్యంలో హనుమంత్ జయంతి సందర్భంగా ఘనంగా హనుమంత్ జయంతి ఉత్సవాలను చెప్పేల రామారావు ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. హనుమంత్ జయంతి సందర్భంగా ఘనంగా హనుమంత్ జయంతి ఉత్సవాలను చెప్పేల రాంబాబు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి అనంతరం హనుమాన్ భక్తులు ద్విచక్ర వాహనాలపై భారీ ప్రదర్శనగా గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైప్ లైన్ మరణ విషయంలో సింగిరేణికి వచ్చే విద్యుత్ వలన అంతరాయం ఉందని అధికారులు తెలిపిన దృష్ట్యా ఆర్జీవన్ ఇంటెక్వెల్ విద్యుత్ లైన్ విద్యుత్ను ఏప్రిల్ 3న నిలిపేస్తున్నట్లు ఆర్జీవన్ అధికార ప్రతినిధి హనుమంతరావు తెలిపారు. శనివారం జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంతరాయంలో ఉన్న తీరుతో ఏప్రిల్ 3వ తేదీన ఆర్జీవన్ ఏరియాలో పూర్తి స్థాయిలో నీటిని నిలిపేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కార్మిక కుటుంబాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి మంచిర్యాల జిల్లాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శనివారం ఉదయం యేసుప్రభు కోరిన సమాజం బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ ప్రపంచాంతి నెలకొల్పాలని గోదావరికని మహదేవ్పూర్ మంచిర్యాల పట్టణాల్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గోదావరి గనిలో ప్రధాన చౌరస్త వద్ద వందలాది మంది యువకులు రన్ ఫర్ జీసస్ అనే బనియన్లు వేసుకుని తెల్లని జెండాలు పట్టుకునగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ జెండా ఊపి ఈ రన్ను ప్రారంభించారు. మధ్యలో కాంగ్రెస్ నాయకులు మాజీ షాప్ చైర్మన్ ఠాకూర్ మక్కన్ సింగ్ హాజరై ప్రసంగించారు. ఈ రన్ ప్రధాన చౌరస్తా గుండా తిలక్ నగర్ విఠల్ నగర్ మీదుగా ఫైన్ క్లాన్ చౌరస్తాకు చేరుకొని ఆ తర్వాత మళ్ళీ మెయిన్ చౌరస్తాకు వచ్చింది. తండ్రి దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు ఈ మానవాళి అందరికీ కూడా వారందరినీ మరణం నుండి తిరిగి రక్షించిన కొరకై మన ఏకైక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును భూమికి పంపటం ద్వారా లోకమును ఎంతో ప్రేమించినాడు. కాబట్టి ఆయన 33 సంవత్సరములు జీవించి శ్రమ పొంది శివ వేయబడి మరణించి సమాధి చేయబడి మానవునికి చివరి శత్రు అయినటువంటి మరణాన్ని ఆయన మరణింపచేశాడు. ఈ సృష్టి పుట్టినప్పటి నుండి మానవులందరికీ కూడా మరణం అనేది చివరి శత్రువు. మరణం అనేది ఎవరు కూడా ఎదుర్కోలేనటువంటి భయంకరమైనటువంటి శత్రువు. కాబట్టి మరణం అంటే భయపడేటువంటి వారు ఎవరూ లేరు. మానవున రక్షణ లేదు, యేసు ప్రభు నామమున మాత్రమే రక్షణ ఉన్నది. మానవాళి విమోచనార్థమై మానవాళి అందరూ కూడా మరణింపకుండా సజీవులుగా ఉండటం కొరకై యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుకున్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈశ్వర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యేసు ప్రభు చనిపోయి బతికిన మళ్ళీ ప్రపంచ సమాజం కొరకి ఈ సమాజంలో అందరూ బాగుండాలి, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, కష్టాలు లేకుండా ఉండాలని చెప్పి ఆ యేసు ప్రభు మన అందరినీ జీవించడానికి మళ్ళీ మనం వచ్చినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాను, పండుగ చేసుకుంటామన్నా. మరి ఈరోజు ఇక్కడ యేసు ప్రభు భక్తులందరూ ఈరోజు ఈ ప్రాంత శాంతి గురించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ దేశం బాగుండాలని ప్రార్థన చేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాలు తీసుకున్న ఒక రన్ ఫర్ యేసు కార్యక్రమం అని చెప్పిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఇదిలా ఉండగా మాదేపూర్ మండలం కేంద్రంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జెడ్పీటిసి హసీనా బాను హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఫ్రైడే రోజు చనిపోయి ఈరోజు తిరిగి లేచిన సందర్భంగా మాదేపూర్లో క్రిస్టియన్స్ అందరూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అట్లే ప్రపంచానికి క్రీస్తు చేసిన సేవలు, ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే శాంతి, శాంతి, అందరూ సుఖ సంతోషాలతో శాంతిగా ఉండాలి, హింస అనేది ఉండకూడదు. తన ప్రజల కోసం తాను బలిదానం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి తన దేవుడు. కాబట్టి అందరూ కూడా శాంతిని పాటించాలని వేడుకుంటూ కార్యక్రమానికి ఈరోజు మన ఆయస్సు గారు
కలిపి మళ్ళీ జన్మించిన రోజు కాబట్టి మాకు మాకు ఇంత ఘనంగా పోవడం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేసిన శ్రీగారని డాక్టర్లకు వచ్చిన వాళ్ళందరికీ రన్ చర్చి నుండి హాస్పిటల్ వరకు కొనసాగింది. ఇందులో మహదేవ్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, సర్పంచ్, మండల పాస్టర్లు, యువకులు పాల్గొన్నారు. మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను గుర్తించి సత్కరించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం అందించిన వారం అవుతామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ అన్నారు. ఆదరణ మెమోరియల్ ట్రస్ట్ తరఫున శనివారం విలమినామ సంవత్సర ఉగాది పురస్కార్ 2018 అందుకున్న ప్రముఖులను లెనిన్ నగర్లోని ఆదరణ పిల్లల సంరక్షణ సంస్థలో పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పెంట రాజేష్, అంజ సదానందం, నీడ రమేష్, పాస్టర్ సుదర్శన్, గౌట్ పిటి రవీంద్రలతో పాటు మరికొందరిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. 2016 సంవత్సరంలో ప్రారంభించిన లక్ష్మీ సంతోష్ కుటుంబ సభలో ఎమ్మెల్యే గారి వారికి ఆ ఉద్దేశం ఎందుకు వచ్చిందో కానీ నిరాళ చేయాలి. వారందరికీ ఒక మంచి భవిష్యత్తులు ఇవ్వాలని వారికి తల్లి ప్రేమను అందిస్తున్న లక్ష్మీ వారికి మా అందరూ కూడా ఆశ్రమాలు పెట్టే అవకాశం ఉంది. కానీ నేను ఇక్కడ చూస్తున్నాను లక్ష్మీ గారి కానీ కొంతమంది కానీ వాళ్ళకే ఉండడానికి కష్టం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకే ఎన్నో కుటుంబ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ మించి ఇది ఎట్లాగో మేము చేయాలని పట్టుదలతో ఇరువందరికీ తల్లి ప్రేమ నేర్చుకుంటే అందరూ కూడా తల్లి ప్రేమను అందిస్తూ వాటి కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారి సోదరుడు కృష్ణ గారు వారి కుటుంబం అంతా కూడా వీళ్ళందరూ ఇదే మా కుటుంబం మేమంతా కలుసుకున్నామనే గొప్పగా పనిచేస్తున్న మీరందరినీ కూడా ఈరోజు బాగా అర్థమైన చేస్తుంది. అదేవిధంగా శిశు సంక్షేమ మరియు డిపెండెంట్ అదేవిధంగా మన ప్రాంతంలో విద్యార్థి గారికి అవకాశం కల్పించి పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లా ఈ రెండు జిల్లాల్లో ఉన్న మీకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఆర్గనైజేషన్లో వారికి అభిమానించారు.
వాళ్ళు కూడా బాగా సేవలు కష్టపడి పనిచేస్తారు, తెలంగాణ కోసం గొప్ప సేవలు చేస్తారు. అందుకని వారికి ఆచి చూసి ఈ పదవిలో మేమందరం కూడా ప్రత్యేక వ్యక్తం చేస్తాం. వారిని కూడా అవమానించి వారి గౌరవంలో కూడా అదేవిధంగా డాక్టర్ సురేష్ గారు ఆదరణ పిల్లల సంరక్షణ సంస్థ ఆశ్రమంలో ఈరోజు ఈవి లక్ష్మి గారు ఆశ్రమం నిర్వాహకురాలు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వేడుకలు ఈ సత్కారాలకు ముఖ్యటువంటి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ చైర్మన్ మన శాసన సభ్యులు శ్రీత సోమర సత్యనారాయణ గారికి మరియు డాక్టర్ సురేష్ గారికి ఈ లక్ష్మి గారికి ఈ ఆశ్రమ నిర్వాహకులు మరియు సత్కారం పొందే సామాజిక వేత్తలు అంటే పలు రంగాల్లో వారి సేవను మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ అని మన గోదావరి కనిక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఇక్కడ ఉద్దేశటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ పిల్లలతో ఆశీస్సులతో చాలా చక్కని కార్యక్రమం. ఎందుకంటే ఆదరణ ఆశ్రమంలో దాదాపు ఒక మంచి మార్గంలో వెళ్ళుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లలకు చదువుతో పాటు వాళ్ళ సంరక్షణతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు వారందరిని పిలిచి మనం సత్కరించుకోవాలి. వారు ఒక మంచి మార్గంలో వెళ్తున్నారు, సమాజంలో అందరికీ సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వారందరినీ పిలిచి కూడా మనం సత్కరించుకోవాలని చెప్పేసి వారు అన్నప్పుడు నిజంగా వారి సంకల్పానికి నేను చాలా సంతోషించిన అర్థం వ్యక్తం చేసిన. ఎందుకంటే ఇలా సత్కరించుకోవాలన్న ఆలోచన రావడమే చాలా గొప్ప విషయము, నిజంగా చాలా సంతోషము. మీ ఆశ్రమ నిర్వాహకురాలు మన వీరి లక్ష్మి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలాజీ నారాయణ రావు గారి చేతితో మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ శ్రీ విలంబ నామ సంవత్సర ఉగాది పురస్కార 2018 మీకు అందిస్తున్నాను. బట్టలు పంపిణీ చేసి సమాజంలోని అనేక మంది వ్యాధిగ్రస్తులకు నిరుపేదలకు బాటల ద్వారా చేయకనిస్తున్న మీ సేవలు అభినందనీయం. సమాజానికి మెరుగు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆపదలో ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోగులకు అత్యవసరంగా రక్తదానం చేయడానికి తోడ్పాటిస్తున్న మీ కృషి అభినందనీయం. ద్వారా అనేక పార్టీ దేవాలకు ఉచిత సందేశం అందిస్తున్నారు. 37 గంటలకు సామూహిక వివాహాలు వారి అభివృద్ధికి తోడ్పాటు మీ కృషిని అభినందిస్తూ శ్రీ విలంబ నామ సంవత్సర ఉగాది అని రాష్ట్రాలను విద్యార్థులతో సందర్శించడం సురేష్ రెడ్డి గారు అందిస్తున్నారు. దాన్ని పట్టింపు తీర్పు పాత్రమైన నాగరికంగా మార్చుకున్నారు. 21వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 1992లో స్కౌట్ మాస్టర్ శిక్షణ పొంది ఈ అభినందిస్తూ శ్రీ విలంబి నామ సంవత్సర ఉగాది జిల్లా సూపరింటెండెంట్ గా పనిచేసిన మీ సేవలు అమోఘం. ప్రభుత్వ కృషివాల సంఖ్యను పెంచి జీవిస్తున్న మిమ్మల్ని అభినందిస్తూ శ్రీ విలంబి నామ సంవత్సర ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, కార్పొరేటర్ జాలి రాజమణి,
ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, నిర్వాహకులు సూర్యదేవర జ్యోతి, ట్రస్ట్ నిర్వాహకులు ఈవి లక్ష్మి, కృష్ణ, శ్రీనివాస్, అర్చన తదితరులు పాల్గొన్నారు. విభిన్న రంగాల్లో విశ్వ సేవలు అందించిన వారి ఘనంగా సన్మానిస్తూ వారి సేవలను కొనియాడారు. గోదావరికని గణేష్ నగర్లోని ఏటీఎం సెంటర్లో శ్రీనివాస్ అనే యువకునిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో దాడి చేయగా రక్త మడుగుల్లో ఏటీఎంలోనే చనిపోయాడు. వంటం సీఐ మహేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ గెస్ట్ హౌస్ లో ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం వాడివేడిగా రహస్యంగా జరిగింది. ప్రధానంగా ప్రసూతి డెలివరీలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి అరుణ, గిరిజన సంక్షేమ శాఖ నగర కమిషనర్ కృష్ణతో పాటుగా మంచిర్యాల, కొమరం భీం, భూపాలపల్లి కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి డెలివరీలపై ప్రధానంగా సీరియస్గా చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చర్చల్లో పాత్రికేయులను అనుమతించకుండా గోప్యంగా ఎలాంటి ఒడిదొడుకులు బయటకు రాకుండా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరసనల మధ్య ఎట్టకేలకు ఆమోదమైన కార్పొరేషన్ బడ్జెట్, 2018-19 వార్షిక బడ్జెట్. బడ్జెట్కు ఆమోదం తెలిపాం కానీ ప్రజా సమస్యలపై మేయర్ నిలదీస్తాం, ఎమ్మెల్యే వర్గ కార్పొరేటర్ల డిమాండ్. సింగరేణి ఆర్జీవన్లో 100% భూగుత్పత్తిని సాధించాం, జిఎం విజయపాల్ రెడ్డి. గోరకండ చిందర్ ఆధ్వర్యంలో దుర్గాదేవి ఆలయంలో అన్నదానం. ఎస్సీ అట్రాసిటీ కేసును సుప్రీంకోర్టు పునః పరిశీలించాలి, ప్రజా సంఘాల పిలుపు. ఏప్రిల్ 3 నిలిచిపోయిన నీటి సరఫరా, ఆర్జీవన్ కార్మిక కుటుంబాలు సహకరించండి, హనుమంతరావు. ఎన్టీపీసీలో ఘనంగా జై హనుమాన్ భక్తుల శాంతి ర్యాలీ. గణేష్ నగర్లో యువకుని దారుణ హత్య. ప్రపంచ శాంతి, భారతదేశం సౌభాగ్యంగా ఉండాలంటూ రన్ ఫర్ జీసస్. విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను
మరింత ప్రోత్సహించాలి. ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. నస్పూర్ గెస్ట్ హౌస్లో వైద్య ఆరోగ్య శాఖ కలెక్టర్ల ఉన్నతాధికారుల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.